జనసేన పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు ఎందుకంటే 2019 లో ఆయన ఓడిపోయి దాదాపుగా 2.5 సంవత్సరాలు అయిపోయింది అంటే ఒక ప్రభుత్వ పీరియడ్ లో ఎన్నికలకు ఎన్నికలకు మధ్య ఉండే గ్యాప్ 5 సంవత్సరాలు కదా 5 సంవత్సరాల్లో సగం కాలం అయిపోయింది ఈ సగం కాలంలో ఆయన సినిమాలు చేసుకున్నారు రాజకీయానికి కొంత సమయం వెచ్చించారు అంత అయ్యింది కానీ ఇంకా రాబోయే 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ప్రజల్లో ఉంటేనే మనుగడ ప్రజల్లో తిరగాలి పొలిటికల్ గా యాక్టివ్ అవ్వాలి పార్టీ శ్రేణుల్ని యాక్టివ్ చేయాలి అంత చాలా పనులు ఉన్నాయి సో అందుకే ఆయన సంక్రాంతి తర్వాత నుంచి మనం చెప్పుకున్నాం అన్ని పార్టీలు కూడా ఇంకా జనంలో ఉండడానికి సిద్ధమవుతున్నాయి ఇటు అధికార పార్టీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు అటు చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా సిద్ధమవుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీకి సంబంధించి ఒక కీలకమైన అత్యున్నత ఇంటర్నల్ సమాచారం ఒకటి బయటకు వచ్చింది మనకున్న ముఖ్యమైన సోర్సుల ద్వారా పూర్తిగా ధృవీకరించుకొని చెప్పబోతున్నారు మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారి బలం పూర్తి స్థాయిలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు విస్తరించలేదు ఆయన సింగిల్ గా పోటీ చేస్తే పూర్తిగా ప్రభుత్వం ఏర్పాటు చేసేంత బలం ఉందని కూడా ఈవెన్ జనసేన పిచ్చి కార్యకర్తలు కూడా నమ్మరు కానీ జనసేన హోప్స్ పెట్టుకునేది ఎప్పుడూ కూడా ఒక 30 నుంచి 35 నియోజకవర్గాలు గట్టిగా స్ట్రాంగ్ గా హోప్స్ పెట్టుకున్నది yes ఇప్పుడు కూడా జనసేన ఇంటర్నల్ చర్చల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి భేటీల్లో కూడా రాష్ట్రంలోని ఒక 28 నుంచి 30 నియోజకవర్గాల మీద స్ట్రాంగ్ గా ఫోకస్ పెట్టాలి అనేది ఆ పార్టీ డిసైడ్ అయ్యింది ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా మనం చాలా జాగృతగా చేసుకుంటే పోల్ మేనేజ్మెంట్ ప్రచారం క్యాండిడేట్ సెలక్షన్ ఈ రానున్న 2 సంవత్సరాల్లో మన రాజకీయ చైతన్యము చురుగ్గా పని చేయడము క్యాడర్ ని యాక్టివ్ చేయడము అంటే ఇవన్నీ పొలిటికల్ యాక్టివిటీస్ అన్నీ కూడా జాగృతగా చేసుకుంటే రాష్ట్రంలోని 28 నుంచి 30 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా జనసేనకు ఛాన్స్ ఉంటుంది గెలుపు ఛాన్స్ ఉంటుంది అనేది ఆ పార్టీ అంచనా టీడీపీతో పొత్తు ఉన్నా లేకపోయినా టీడీపీతో పొత్తు ఉంటే మెజారిటీ పెరుగుద్ది ప్లస్ ఇతర ప్రాంతాల్లో వాళ్ళకి అవకాశం ఉంటుంది టీడీపీకి అవకాశం ఇస్తారు టీడీపీతో పొత్తు లేకపోయినా సరే ఈ 30 లేదా 28లో కనీసం ఒక 20 అయినా సరే ఖచ్చితంగా గెలవాలి అనే ఫోకస్ మీద ఉన్నది అవి ఏంటంటే అనేది కూడా నేను జిల్లాల వారీగా చెప్తాను వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరిలో 15 నియోజకవర్గాలు ఉంటే 15 లోని 6 నియోజకవర్గాల్లో జనసేన ఫోకస్ ఎక్కువగా ఉండబోతుంది ఆరు కూడా ఏలూరు తాడేపల్లిగూడెం భీమవరం పాలకొల్లు ఇక్కడ 4 అయ్యాయి ఈ 4 తో పాటు తణుకు నర్సాపురం సో ఈ 6 నియోజకవర్గాల్లో ఓవరాల్ గా నర్సాపురం పార్లమెంట్ పరిధిలో అలాగే నర్సాపురం పార్లమెంట్ కూడా ఈ నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ఈ ఏలూరు పార్లమెంట్ పరిధిలోని 6 నియోజకవర్గాల మీద ఎక్కువగా నర్సాపురం పార్లమెంట్ పరిధిలోనే 4 ఉన్నాయి దీనిలో సో వీటి మీద ఆ పార్టీ ఫోకస్ చాలా స్ట్రాంగ్ గా చేయబోతుంది అలాగే ఈస్ట్ తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలు ఉంటే 8 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఫోకస్ చాలా స్ట్రాంగ్ గా పెట్టబోతుంది ఎందుకంటే 2019 ఎన్నికల్లో రాష్ట్రం మీద మొత్తం మీద ఒకే ఒక్క నియోజకవర్గం గెలిస్తే అది కూడా రాజోలు సో ఇంకా రాబోయే దీనిలో కూడా కాకినాడ కాకినాడ రూరల్ అలాగే రాజమండ్రి రూరల్ అలాగే ఈ రాజోలు పీగన్నవరం వాటితో పాటు అనపర్తి మమ్మిడివరం ఈ సీట్లలో ఫోకస్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుంది దాంతోపాటు ఇక్కడ రాజానగరం రాజమండ్రి పక్కనే ఉంది రాజానగరం కూడా తుని కూడా ఒక ఛాన్స్ ఉంటుంది సో అవి ఆ ఓవరాల్గా అది తర్వాత విశాఖపట్నం జిల్లాలో 3 నియోజకవర్గాలు విశాఖపట్నం జిల్లా మొత్తం మీద జనసేన పార్టీ స్ట్రాంగ్గా ఫోకస్ పెడుతున్నది 3 నియోజకవర్గాలు అందులో గాజువాక ఖచ్చితంగా ఉంటుంది దాంతోపాటు విశాఖ నార్త్ భీమిలి ఈ 3 నియోజకవర్గాల్లో ఫోకస్ చాలా స్ట్రాంగ్గా చేయబోతుంది అలాగే విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో కలిపి 2 నియోజకవర్గాలు అలాగే ప్రకాశం జిల్లాలో మొత్తం 12 ఉంటే 2 నియోజకవర్గాలు గిద్దలూరు దర్శి ఈ 2 నియోజకవర్గాలు అలాగే అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే 3 నియోజకవర్గాల మీద జనసేన పార్టీ ఫోకస్ గట్టిగా ఉండబోతుంది ఆ 3 రూట్లో ఒక ఖచ్చితంగా పుట్టపర్తి అయితే ఒకటి ఉంటుంది ఖచ్చితంగా అలాగే కడప కర్నూలు జిల్లాలో ఈ 2 జిల్లాల్లో కలిపి 4 నియోజకవర్గాల మీద జనసేన పార్టీ ఫోకస్ చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది దాంతోపాటు కృష్ణా గుంటూరు జిల్లాలో ఓవరాల్గా 2 నియోజకవర్గాలు సో ఇవన్నీ కలుపుకుంటే సుమారుగా 31 వచ్చింది కానీ ఈ 31 మీద ఫోకస్ పెడితే అట్లీస్ట్ ఒక 20 నియోజకవర్గాలైనా సరే గెలుస్తాం కదా అనే లెక్క
అయితే అంత ఈజీ కాదు, అంత ఆషామాషి నేను ఇప్పుడు చెప్పినంత ఈజీ కాదు. ఇరవై గెలవడం చాలా స్ట్రాటజీలు చేయాలి, పోల్ మేనేజ్మెంట్ చేయాలి, ప్రత్యర్థులకు తగ్గట్టు ప్రచారం చేయాలి. జన ముఖ్యంగా ఈ రాబోయే 2.5 సంవత్సరాలు ఈ జనసేన పార్టీ కార్యకర్తలు అలకలు, అపోహలు, భయాలు, అభద్రతా భావాలు, ఆత్మన్యూనతా భావాలు అన్నీ వదిలేసి పూర్తిగా పార్టీ కోసం పనిచేయాలి. పూర్తి నిబద్ధతతో పార్టీ కోసం పనిచేయాలి. పార్టీకి అధికారంలోకి వచ్చినా రాకపోయినా పార్టీ తరఫున అసెంబ్లీలో ఇన్ని స్థానాలు ఉండాలి అని ప్రతి జనసేన కార్యకర్త ఫిక్స్ అయితే కొంత ఛాన్స్ ఉండొచ్చు. 100కి 100% 20 స్థానాలైనా గెలుచుకునే అవకాశం ఉండొచ్చు. అయితే నేను ముందే చెప్తున్నా, నేను ఇప్పుడు చెప్పే ప్రతి స్థానం కూడా జనసేన హోప్స్ పెట్టుకోవచ్చండి. ఏ భీములు గెలవలేరా, గట్టిగా పోటీ ఫైట్ చేస్తే ఏలూరు గెలవలేరా, ఏలూరులో 28,000 ఓట్లు వచ్చాయి 2019 ఎన్నికల్లో, ఇంకా స్ట్రాంగ్ గట్టిగా ఫైట్ చేస్తే గెలవలేరా, తాడేపల్లిగూడెం గెలవలేరా, తాడేపల్లిగూడెంలో కూడా 5,000 ఓట్లు వచ్చాయి, భీమవరం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే 56,000 ఓట్లు పైచిల్కి వచ్చాయి. సో ఇలా ఈ 31లో కనీసం 20 ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో దీనికి సంబంధించి స్ట్రాటజీలు చాలా రకాలుగా ఆ పార్టీ ఇంకా ఎలా నేను ఒక క్లూ ఇచ్చాను, అలాగే నేను కొన్ని నియోజకవర్గాలు పెట్టాను. ఇంకా పార్టీ డిసైడ్ అయ్యి ఆ పార్టీ ఎలా స్ట్రాటజీ చేసుకుంటుంది, ఆ కార్యకర్తలు ఎలా పనిచేస్తారు, దాన్ని బట్టి గెలుపు వాటి మీద డిసైడ్ అవుతాయి. ఒకవేళ పొత్తుంటే, టీడీపీతో పొత్తుంటే ఈ 30 స్థానాల్లో కనీసం ఒక పార్టీకో 30 ఖచ్చితంగా జనసేన అడుగుద్ది, ఛాన్స్ ఉంది. అంటే నేను పొత్తుంటుంది అని ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాను. ఎన్ని సీట్లు అనేది నేను చెప్పను, చెప్పకూడదు కూడా, అదంతా వాళ్ళు చూసుకుంటారు. తర్వాత పొత్తున్నా లేకపోయినా ఫోకస్ చేయాల్సినవి అయితే ఇవి అని మాత్రమే నేను చెప్తున్నా. ఇటువంటి కీలకమైన వార్తలు విశ్లేషణ